డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని లింగవరం కాలనీలో ఉన్న అంబేద్కర్ కు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి అనంతరం రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు లింగవరం కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్యు రాష్ట్ర కార్యదర్శి కొప్పల నాగభూషణం, 6వ వార్డ్ కౌన్సిలర్ కోణాల వెంకటరమణ, రాళ్లగడ్డ రవి, జై భీమ్ యూత్ తదితరులు పాల్గొన్నారు. కావాల్సిన విషయం అందులో భాగంగానే ఎంతో మంది యాక్సిడెంట్లకు గురవుతారు, లేకపోతే రక్తహీనతతో ఉంటారు. వాళ్ళందరికీ రక్తదానం చేసి మా సేవను చాటుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యువత రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం కంబలపాలెం కాలనీలో జేవీఎం యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఓపెనింగ్ సందర్భంగా ఏలేశ్వరం నగరంలో ఉన్న నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి స్మరించుకొని రక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ రక్తదానం చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు కానీ ఆపదలు ఉన్న వారు అందరూ కూడా ఉపయోగపడద్దని చెప్పేసి యూత్ అంతా సంకల్పించి కార్యక్రమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా యూత్ అంతా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్.